రేణిగుంట రోడ్డులో గల ఆటో నగర్ కు చెందిన కృష్ణారెడ్డి కాలనీలో ఆదివారం రాత్రి గంగమ్మ గుడి ఎదుట కోలాటం నృత్య ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భజన పాటలు పాడుతూ శిక్షణ పొందిన మహిళల బృందం చక్కగా నృత్యం చేసి కోలాటం ఆడారు. ఈ కార్యక్రమం గంగమ్మ గుడి ధర్మకర్త ఏఎస్ శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ కోలాట భజన బృందం గురువులు ఉదయ్ అయ్యప్పలు మాట్లాడుతూ గ్రామీణ కళలు అంతరించిపోతున్నాయని వాటిని పరిరక్షించే ఉద్దేశంతోనే వందలాది మంది మహిళలకు ఈ కోలాటంపై శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. మన పల్లెల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి తమ సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా టీం లీడర్ కె ఉష మరియు ఆటోనగర్ పెద్దలు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంత రెస్పాన్స్ అవుతారని ఇంత విధంగా ఇన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము అనుకోలేదు. ఇక్కడ వచ్చిన జనాలందరికీ నా హృదయాభివందనములు. అంతేకాకుండా ఈ జానపద వృత్తిని ప్రతి ఒక్క ఊరికి మేము అందించాలనేసి మేము పాటుపడుతున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి మా టీము వాళ్ళందరికీ మా లీడర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ ఆటో నగర్ ప్రజలకి ఈ ఆటో నగర్ టీము అనేది మా బెస్ట్ టీమ్గా స్పెషల్ టీమ్గా నిలిచిపోతుందని ఎప్పటికీ దీన్ని గుర్తు చేసుకుంటున్నాము. ఇదే మా బెస్ట్ మెమరీ, మా లైఫ్లో ఇదే ఫస్ట్ మెమరీ కూడా. దీన్ని ఎప్పుడు మర్చిపోయేదానికి లేదు. ఓకే, ఇక్కడ విచ్చేస్తున్న జనాలందరికీ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. గౌరవనీయులైన మీడియా ప్రతినిధులకి నమస్కారం. ఇక్కడ జనాగరణ కళాకారుల బృందం ఇక్కడ ఫంక్షన్ చేస్తుందని మన మీడియా సోదరులు విచ్చేసిన దానికి వాళ్ళ పాద పుష్పాలకి నమస్కారం. ఈరోజు కృష్ణారెడ్డి నగర్లో ఎవరు చేయలేనటువంటి పని ఉదయ్ కుమార్ అయ్యప్ప చేసిన దానికి వాళ్ళకు కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఈ కళాకారుల బృందం మన గ్రామంలో మన కృష్ణారెడ్డి బిడ్డలు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఇది రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి వెళ్ళిపోవాలా. అదేవిధంగా మీ కళాకారుల బృందానికి రేపు రాబోయే బ్రహ్మోత్సవాల్లో మీరు కళాకారుల బృందం ఈ కృష్ణారెడ్డి నగర్ బృందం కొండ పైన కళాకారుల బృందంగా ఆగిపోయి చేయడానికి మేము ఈ కృష్ణారెడ్డి నగర్ తరఫున అన్ని ఛానల్ని పిలిపించి మిమ్మల్ని కళాకారులను ఆడిస్తామని, అదేవిధంగా ఇంటింటికి తిరిగి నా చెల్లి ఉష ఇంత కష్టపడిందంటే ఈమెకి కళ అంటే ఇంత ఇష్టం ఉందని నాకు తెలియదు, ఇంత బిడ్డలు ఉన్నారని కూడా నాకు తెలియదు. రేపటి నుంచి ఉదయ్ కుమార్తో ఉదయ్కి ఎన్ని సేవలు చేయాలి ఈ కళా బృందాలు కానీ మా కమిటీ కూడా నిర్ణయిస్తున్నది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు కూడా నా నమస్కారం. రేపటి రోజుల్లో ఇంకా ఈ బృందం ఎదగాలని నా బిడ్డలు, మా ఎక్కలు, నా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా నేను అన్ని విధాలుగా సహాయం చేస్తానని గౌరవిస్తున్నాను.